हाई फ्रेंड्स, वेलकम बैक टू भार्गवी तेलुगु वंटलु एंड व्लॉग्स। फ्रेंड्स, चूपिंचबोये रेसीपी बेंडकाय वेल्लुल्लि कारम। ई बेंडकाय वेल्लुल्लि कारम चाला अंटे चाला टेस्टीगा चाला ईजीगा रेडी चेसुकोवच्चुंडि। चिन्न चिन्न फंक्षन्स की इला बेंडकाय वेल्लुल्लि कारानि रेडी चेसि राइस लोकि अंचुकु चाला अंटे चाला बागुंटुंदंडि। పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు, ట్రై చేయండి। ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి। ఈ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు। వీటిని మరీ గోల్డెన్ కాకోకుండా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఎందుకంటే మనం ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా కొంచెం అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి, చూసారు కదా। ఇక్కడ ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేసాయి। ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలానే రెడీ చేసుకోవాలి। బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటిలో వెల్లుల్లి కారం కోసం ఒక రోల్ తీసుకొని ఆ రోట్లో 15 లేదా 20 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలండి। పొట్టు తీసుకొని తర్వాత వీటిలో టేస్ట్ సరిపడ కారం తీసుకోవాలి। కారం తీసుకున్న తర్వాత వీటిలో టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకోవాలండి। ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని దంచేసుకోవాలండి। మొత్తం మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి। ఇవి మొత్తం బాగా కలిసేటట్టు వెల్లుల్లి రెమ్మలకి దంచుకోవాలి। దంచుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। తర్వాత ఇదే ఆయిల్ లో పల్లీలు వేసుకోవాలి। పల్లీలను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇవి తొందరగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత ఇదే ఆయిల్ లో కరివేపాకును వేసుకోవాలండి। కరివేపాకును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా, ఇవి క్రిస్పీగా అయ్యింది। ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి। బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిలో పల్లీలను కూడా వేసుకోవాలి। పల్లీలు వేసుకున్న తర్వాత వీటితో పాటు ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉంది కదండి, ఆ కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి। వీటితో పాటు వెల్లుల్లి కారం ఉంది కదా, ఆ వెల్లుల్లి కారాన్ని కూడా వీటితో పాటు వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి। మొత్తం బెండకాయ ముక్కలకి మొత్తం ఈ వెల్లుల్లి కారం పట్టేటట్టు కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా ఉంది కదండి, ట్రై చేయండి। పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చండి। చిన్న చిన్న ఫంక్షన్లలో ఈ రెసిపీని రెడీ చేసి రైస్లోకి అంచుకు కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి। నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।